హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆలన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా టూ ట్వంటీ ఫోర్ ఇన్ సిఆర్పిఎఫ్ సో ఇక్కడ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ నైన్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు ఆ తర్వాత ఇక్కడైతే మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఆ తర్వాత ఇక్కడైతే వచ్చేసి మనకైతే డిసిప్లిన్ అయితే ఇచ్చారు ఆ తర్వాత ఈవెంట్స్ నేమ్ తర్వాత మేల్ అండ్ ఫిమేల్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు సో మీరైతే మీకు సంబంధించిన ఈవెంట్స్ ఏదే ఉంటుందో సో ఇక్కడ వచ్చేసి మీరు చూసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికైతే ఎలిజిబుల్ చూసుకుంటే మనకు ఇక్కడ ఓన్లీ మనకు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే ఇచ్చారు తర్వాత ఓన్లీ టెన్త్ పాస్ అయి ఉంటే చాలు ఆ తర్వాత మనకు స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి సో వాళ్ళు ఉంటేనే ఇక్కడైతే అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఏ ఇయర్లో ఉండాలో సర్టిఫికేట్ వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు సిఆర్పిఎఫ్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిపోర్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ కరెంటు రిక్రూట్మెంట్ ఓపెనింగ్ అనేది ఇక్కడైతే మనకు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ కోట సంబంధించిన నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడైతే మనకు అప్లై అయ్యరున్నాయి కదా సో దీన్ని మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది సో పర్సనల్ డీటెయిల్స్ అని సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఇచ్చేయండి మీ యొక్క అత్యంత మార్క్స్ మేములో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉన్నాయి కదా సో దీన్ని మీ అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడైతే ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో వాళ్ళైతే మన యొక్క పాస్వర్డ్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే పంపడం అయితే జరుగుతుంది సో మీరు అయితే ఏమైనా సర్వర్ వస్తే మీరు లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ టైప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ ఏమైనా ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ నెంబర్ దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే చేసేయండి తర్వాత నేమ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సో మీ యొక్క ఐడియాలో ఏముంటుందో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క మెట్రిక్ కలెక్షన్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ ఏజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది తర్వాత నేషనాలిటీ ఇండియన్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి టెన్త్ మిమ్మల్ని ఏ విధంగా ఉన్నట్టు ఆ తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఆన్ బాడీ మీ యొక్క మచ్చలు ఉంటాయి కదా సో అదైతే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ సో మేలా ఫీమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ సో అన్ అన్మ్యారీడా అని దీంట్లో అయితే చేయండి సో దీనికి అయితే మేల్ అండ్ ఫీమేల్ కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ డొమెషనల్ డీటెయిల్స్ సో మీకు డొమెషనల్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి సో ఇక్కడైతే నేను చూపెడతాను సో ఇక్కడైతే మీకు డొమెషనల్ ఉంటే చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కేటగిరీ రిజర్వేషన్ సో ఇక్కడైతే మీకు సంబంధించిన రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి హిందూ ముస్లిమ్స్ ముస్లింస్ అనేది ఇచ్చేసేయండి ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ సో అండర్స్టూడ్ కేటగిరీ ఐఎస్టీఆబీసీ ఈడబ్ల్యూస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఆడుతుంది కేటగిరీ డీటెయిల్స్ అనేది సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాష్ నెంబర్ ఇచ్చేసి తర్వాత ఇష్యూ స్టేట్ మీ యొక్క స్టేట్ ఎక్కడ నుండి ఇష్యూ అయిందో దా దానికి సంబంధించిన స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ డిస్టిక్ సో మీకు సర్టిఫికేట్ ఏ డిస్టిక్ నుండి ఇష్యూ అయిందో దానికి సంబంధించిన ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ ఆధారిటీ ఎవరు ఇష్యూ చేశారో వాళ్ళ యొక్క ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సో ఈ విధంగా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సర్టిఫికేట్ ఇష్యూ డేట్ సో సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయిందో దానికి సంబంధించిన డేట్ ఇచ్చేసేయండి తర్వాత మూడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ సో ఈ రిక్రైర్మెంట్ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ద్వారా పోతున్నారా గౌట్ ఎంప్లాయీ ద్వారా పోతున్నారని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్ ఎంట్రీ అంటే డైరెక్ట్ ఎంట్రీని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సబ్ కేటగిరీ రిజర్వేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ మీరు పిడబ్ల్యూ డి దివ్యాంగు ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి లేకపోతే నో మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి ఒకవేళ ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళైతే ప్రో అక్కడ అడుగుతారు సో మీరు అయితే తీసుకోండి లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీదైతే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడైతే ఆర్ యూ ఎక్స్ సూర్యస్ మ్యాన్ మీరు ఎక్సెయస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఏఎస్ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే ఆల్రెడీ మనకు ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట సో ఇక్కడైతే చేసేయండి ఆ తర్వాత డిపార్ట్మెంటల్ క్యాండల్ క్యాండల్ ఉంటే ఇక్కడైతే దీనికి సంబంధించిన మనకు నో అనే వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే అన్ని పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేయండి మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేసేయండి చేసిన తర్వాత మీ యొక్క ఊరు పేరు అనేది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మండల్ విలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి సో మీ యొక్క విలేజ్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడైతే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మండల్ డిస్టిక్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి డిస్టిక్ సో మీకు మీకు సంబంధించిన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ సో మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ పేరు అనేది ఇచ్చేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పోస్ట్ ఆఫీస్ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత మీ యొక్క తహసీల్దార్ నేమ్ అనేది ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క హైట్ ఎంత ఉంటుందో సెంటీమీటర్లో మీ యొక్క హైట్ అనేది ఇక్కడైతే అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత చెస్ట్ మేల్ హండ్రెడ్ వాళ్ళకి మీ యొక్క చెస్ట్ ఎంత ఉంటుందో అంత చెస్ట్ అయితే ఇచ్చేసేయండి తర్వాత వెయిట్ వచ్చేసి మీ యొక్క వెయిట్ అనేది ఎంత ఉంటుందో వెయిట్ ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ సో ఇక్కడైతే జనరల్ క్యాండిడేట్ అని చేయండి ఇక్కడ మీకు డోగ్రాస్ కానీ మరాఠాస్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే వెళ్తాగా వాళ్ళు ఆ తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ కానీ వాళ్ళు ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ జనరల్ క్యాండిడేట్ ఉంటే జనరల్ క్యాడిడేట్ మీద అయితే క్లిక్ చేసేవాడు మనం అయితే సో మీరు అయితే జనరల్ క్యా మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ లిస్ట్ డిక్లరేషన్ సో మీకు పైన ఏమైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి ఒకవేళ ఎస్ ఉంటే మీకు అయితే ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుంది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడైతే సేవ్ అయ్యి నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ ఉన్నా కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎస్ఎస్ఏ మ్యాట్రిక్ హై స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క టెన్త్ మార్క్స్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి సో రూల్ నెంబర్ అయితే కాదు సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సర్టిఫికేట్ నెంబర్ తర్వాత ఇయర్ సో మీరు ఎప్పుడైతే ఇయర్ పాస్ అయ్యారో సో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి స్టేట్ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క స్టేట్ బోర్డు ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బోర్డు యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడైతే స్టేట్ బోర్డ్ సిబిఎస్ఈ ఐఎస్ఈ అనేది ఇచ్చేసేయండి సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు యాడ్ అనే ఆప్షన్ కదా సో దీన్ని మేమైతే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది ఆ తర్వాత మీకు హైయర్ క్వాలిఫికేషన్ అది ఏ ఉంటే ఇక్కడైతే ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన మేము పైన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ ఇయర్ అనేది ఇచ్చేసిన తర్వాత బోర్డు స్టేట్ ఇచ్చేసిన తర్వాత బోర్డు యూనివర్సిటీ నేమ్ అనేది చేసే తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం అచీవ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఈవెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి బాక్సింగ్ అథలిటికా ఇక్కడైతే షూటింగ్ ఇక్కడైతే జమ్మస్టిక్ అనేది ఇచ్చేసేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కాంపిటీషన్ సో మీరు ఒలింపిక్ గేమ్సా సమ్మర్ వింటరా తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది దీంట్లో అయితే యూత్ ఒలింపిక్ గేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే కాంపిటీషన్ అనేది ఉంటాయి సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అచీవ్మెంట్ సో మీకు సంబంధించిన గోల్డా సిల్వరా బ్రోజన్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి ఇచ్చేసేయండి సో ఓన్లీ పార్టిసిపేషన్ ఉంటే పార్టిసిపేషన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఆర్గనైజేషన్ నేమ్ ఈ యొక్క సర్టిఫికేట్ పైన అంటే ఉంటుంది ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఇచ్చేసండి ఆ తర్వాత డేట్ ఆఫ్ సర్టిఫికేట్ సో డేట్ ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఎప్పుడు ఇష్యూ చేశారో దానికి సంబంధించిన ఇక్కడైతే డేట్ అనేది మెన్షన్ చేసేయండి డేట్ మంత్ ఇయర్ అని ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు యాడ్ అనే ఆప్షన్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది స్పోర్ట్స్ డీటెయిల్స్ అనేది సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు వేరే ఇక్కడ ఈవెంట్స్ ఉంటే మీరు వేరే ఈవెంట్స్ అయితే ఇచ్చేయచ్చు ఆ తర్వాత దానికి సంబంధించిన కాంపిటీషన్ ఆ తర్వాత అచీవ్మెంట్ తర్వాత గోల్డ్ మెడల్ సివిల్ సిల్వర్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఆర్గనైజేషన్ తర్వాత డేటా ఆఫ్ సర్టిఫికెట్ ఇష్యూ ఎప్పుడైందో అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా సో దీన్ని అయితే క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ ఇక్కడైతే మనం పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ యూ కెన్ అప్లై ఫర్ ద బిలో పోస్టెస్ సో ఇక్కడైతే మనం ఈ రెండిట్లో ఒక పోస్ట్ అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనకు వచ్చిన ఇక్కడ ఎలిజిబుల్ అనేది పోస్ట్ అనేది చూపెడుతుంది సో ఇక్కడ ఆర్చరీ అనేది మేల్ ఇక్కడ రిజర్వ్ సిటీ జీడీ అనేది వచ్చేసింది తర్వాత చర్యని మేల్గా కంపౌండ్ అని వచ్చింది సో దీంట్లో అయితే మీరు సంబంధించిన దేనికైతే అయితే మంచిగా ఉంటుందో దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఒకటి పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీన్ని అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఆ తర్వాత ఇక్కడ తంబు ఇంప్రెషన్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ రైట్ హ్యాండ్ కానీ ఏం లేదు సో మనకు తమ్ము అయితే ఇంప్రెషన్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి రైట్ హ్యాండ్ లైట్ లెఫ్ట్ హ్యాండ్ అయినా ఆ తర్వాత మీకు సంబంధించిన ఎస్ఎస్సి మ్యాట్రిక్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి సో మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ ట్వంటీ నుండి ఫిఫ్టీ కేబీస్లో అయితే ఉండాలి ఆ తర్వాత సిగ్నేచర్ టెన్ టు ట్వంటీ కేబీస్ మధ్యలో అయితే ఉండాలి సో మనకు ప్రూఫ్ సంబంధించిన టెన్త్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ లేదా ఇక్కడ అచీవ్మెంట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తర్వాత ఇక్కడైతే మనకు కాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేబీస్ మధ్యలో అయితే ఉండాలి జేపీజే ఫార్మేట్లో సో ఈ విధంగా అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఐ అగ్రీ డిక్లేర్ అనేది చేసుకోండి సో దీంట్లో టిక్ బాక్స్లో టిక్ వేసిన తర్వాత ఇక్కడ స్కోల్ చేస్తా అంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది సో దీంట్లో అయితే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ అయితే చూసుకోండి సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే పర్సనల్ డీటెయిల్స్ కానీ పోస్ట్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉన్నా కదా సో దీని మీద చేస్తే మనం ఎడిట్ అనేది చూసుకోవచ్చు తర్వాత పర్సనల్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ ఇక్కడ అయితే మనకు ఐడెంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత డొమెస్టింగ్ తర్వాత కేటగిరీ రిజర్వేషన్ సంబంధించిన ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ కదా సో సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఎడిట్ అనేది అయిపోతుంది ఫామ్ అనేది సో ఈ విధంగా అయితే అన్ని జార్ చూసుకున్న తర్వాత ఇక్కడ స్కోల్ చేస్తూ అంటే మనకు ఇక్కడ అన్ని ఫోటో సిగ్నేచర్ తర్వాత డాక్యుమెంట్స్ సంబంధించిన ఇక్కడ అన్నీ అయితే అవపడుతూ ఉంటాయి సో మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు మీరైతే సో ఇక్కడైతే సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ ప్లేస్ సో మీరు అయితే ఎక్కడ నుండి అయితే మీరు ఇక్కడ అప్లై చేస్తున్నారో మీ యొక్క డేట్ ప్లేస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి సో ఇక్కడైతే మనకు ఆల్రెడీ అయితే ఇక్కడైతే డేట్ అనేది మెన్షన్ అవుతుంది ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి సో మీకు ఇక్కడ ఇక్కడ మీకు సంబంధించిన సెంటర్ అనేది ఇక్కడ ఉంటుందో అదైతే ఇక్కడైతే వస్తుంది ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఫీజ్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి ఫార్టీ సెవెన్ రూపీస్ అనేది పే చేయాలి ఎస్సీఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ తర్వాత హెచ్డిఎఫ్సి పేమెంట్ ఇక్కడ గేట్వే అని ఉన్నాయి కదా సో దీంట్లో అయితే ఆటోమేటిక్గా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ డిక్లేర్ అనేది ఇక్కడ టిక్ బాక్స్లో ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పే నా ఆప్షన్ కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ వస్తాయి సో గ్రిప్ ఐఎన్ పే ఉన్నా కదా సో దీనిమైతే క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడైతే పేమెంట్ మెథడ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు మీకు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇక్కడైతే చేసుకోవచ్చు ఆ తర్వాత డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డు ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత కార్డ్ నెంబర్ ఇచ్చేసండి తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ డేట్ మంత్ ఇయర్ ఇచ్చేసండి తర్వాత మీ యొక్క సివి నెంబర్ అనేది ఇచ్చేసండి బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది సివి నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ డేట్ ఇక్కడ ఫార్టీ సెవెన్ రూపీస్ అని చూపెడుతుంది టోటల్ అమౌంట్ సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు మీకు పేమెంట్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది సో ఓటీపీ ఎంటర్ చేస్తే మన యొక్క అమౌంట్ అనేది కట్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది అప్లై ఆన్ అనేది చేసుకోండి సో మీకైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇక్కడ లాగిన్ పోర్టల్ వచ్చేసి ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడి నుండి అయితే సర్వర్ వచ్చిందో సర్వర్ వచ్చిందో అక్కడ నుండి అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మీరు అయితే జాగ్రత్తగా అనేది ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి సిఆర్పిఎఫ్ సంబంధించిందా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి మీరు అయితే జాగ్రత్తగా అనేది ఈ వీడియో వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి